లడ్డు తయారు చేయడానికి ముందుగా కావాల్సింది పాలు, పంచదార రెండు కలిపి దాంట్లో పిండి కలపాలి. శనగపిండి కలపాలి. శనగపిండి కలిపినాక ఒక అరగంట నానాలి. అది నానాక ఆయిల్లో ఫ్రై చేసుకొని పాకం పట్టుకొని బాగా ముదురుగా కాకుండా లేతగా కాకుండా మీడియంగా శనగపిండిని పోసపట్టాలి. ఫస్ట్ పోసపట్టాలి. పోసపట్టిన తర్వాత పాకంలో వేయాలి. పాకంలో శనగపిండి పోసపట్టిన తర్వాత అది సక్రమంగా వేగిందా? వేగినాక మీడియం, మరీ ఎక్కువ కాకుండా పచ్చిగా కాకుండా మీడియంగా వేపుకొని ఆయిల్లో ఫ్రై చేసినాక పాకంలో వేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత పొయ్యి మీద పాకం పెట్టి దాంట్లో వేస్తారు. వేరొక పొయ్యి మీద పంచదార వేసి తగినన్ని పోసి పాకం పెట్టి దాంట్లో ఈ మనం వేయించిన బూంది దాంట్లో వేస్తాం అన్నమాట. బాగా కొద్దిగా వేడి మీద కలిపేసి బాగా లడ్డు దానికి సరిపడే పాకం పట్టినాక ఆరినాక లడ్డులు చుట్టుకుంటాం అన్నమాట. జీడిపప్పు, నెయ్యి, యాలక్కాయ పొడి, ఇంకా కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాము. పటిక బెల్లం, పచ్చకర్పూరం ఇవన్నీ వేసి కలబెట్టి బాగా వాటికి పట్టినాక అప్పుడు లడ్డులాగా చుడతాం అన్నమాట. అప్పుడు దాన్ని తీసుకొని మరి లడ్డులాగా చుట్టడానికి అది ఉంటుందా లేదంటే దానికోసం ఇంకేదైనా వాడతారా? లడ్డులాగా చుట్టడానికి అంటే క్లాత్ వాడతాం అన్నమాట. ఇది కూర క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ దాంట్లో పెట్టేసి అప్పుడు చుడతాం. అంటే పెద్ద లడ్డు కదా, 20 కేజీల లడ్డు చుట్టాలంటే చేతులతో చుట్టలేము. అందుకని క్లాత్ పెట్టేసి దాంట్లో వేసి వేడి మీదే చుడతాం అన్నమాట. అప్పుడు లడ్డు అలా ఉంటుంది. ఒక 10 రోజులైనా పాడవకుండా ఉండాలంటే వేడి మీద చుడతాం అన్నమాట. ఆ తర్వాత గుడ్డలో లడ్డు చుట్టిన తర్వాత నెక్స్ట్ అది 3 గంటలు అయినాక తర్వాత తీసి పప్పులు అన్ని డెకరేషన్ చేస్తాం. తర్వాత పప్పులు అంటే ఏం? పప్పులు, బాదం పప్పు, పిస్తా అవన్నీ వేసి పైన కొద్దిగా డిజైన్గా ఫ్లవర్ లాగా అలాగా చేస్తాం అన్నమాట. అంజూరుకాయ, జీడిపప్పు, బాదం పప్పుకి ఉడకబెట్టి కలర్స్ వేస్తాం అన్నమాట. కలర్ఫుల్గా కనపడటానికి ఫుడ్ కలర్స్ వేస్తాం అన్నమాట పప్పులో. అంటే కలర్ఫుల్గా కనపడటానికి ఎక్కువ అంటే మన ఫ్లవర్స్ టైపు, అంటే ఎల్లో, గ్రీను, రెడ్ పింక్ అలాంటి కలర్ ఫుడ్ కలర్స్ అన్నమాట. దాన్ని ఎంతసేపు మీరు గుడ్డ చుట్టిన తర్వాత ఉంచాలంటే 4 నుంచి 5 గంటల వరకు ఉంచుతాం అన్నమాట. కదిలించకుండా ఉండాలి. కదిలితే పాడై మళ్ళీ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి లడ్డు. మళ్ళీ సేమ్ రన్ చేసుకోవాలి లేదంటే మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ హీట్ చేసుకొని చేసుకోవాలంటే దానిలాగా రాదు, ఒకవేళ పగిలితే అట్లాగా. అందుకని ఆ లడ్డు చుట్టినాక కదిలించకుండా అలా ఉంచాలి, అప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత ఈ జీడిపప్పు ఇవన్నీ వేసి దాని మీద డెకరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంకా డస్ట్ అది పడకుండా సీలింగ్ కవర్ వేస్తాం అన్నమాట. కవర్ వేసి కింద ప్లేట్ ఒకటి పెట్టేసి ఇంకా అట్లా ఇచ్చేయటం లడ్డు, ఇంకా డెలివరీ ఇవ్వటం. అలాగే మనం ఈ వినాయకుడు లడ్డుకు సంబంధించి ఏ ఏ పదార్థాలు కావాలి, దాన్ని ఎలా తయారు చేయాలి అనేది ఆయన చక్కగా వివరించారు. తులసి న్యూస్ తరఫున ఆయనకి, ఆయన పనితనానికి ప్లస్ ధన్యవాదాలు. తులసి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.